పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు శుభవార్త. స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకున్నారా? ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నారా? స్టడీస్ పైన ఏకాగ్రతను సాధించి ఎగ్జామ్స్లో నంబర్ వన్గా నిలవాలని అనుకుంటున్నారా? అయితే ముమ్మాటికి చక్కటి మోటివేషనల్ క్లాస్ మీ కొరకే. మాస్టర్ మోటివేటర్, బెస్ట్ లైఫ్ స్కిల్స్ ట్రైనర్, యూత్ ఐకాన్, ప్రైడ్ ఆఫ్ ఇండియా బ్రదర్ షెఫీ గారు విద్యార్థుల కోసం, వారిని నంబర్ వన్గా నిలపడం కోసం మన ఖమ్మం పట్టణానికి విచ్చేయుచున్నారు. నీలో ఏమి లేదో చూడబాకు, నువ్వు ఏమి చేయగలుగుతావో చూడు. ఏ విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ విషయాల మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ లేదు అంటే కాన్సన్ట్రేషన్ లేదని కాదు, ఇంట్రెస్ట్ లేదని. ఎందుకు ఇంట్రెస్ట్ లేదో తెలుసా? ఫీజు కడుతుంది మనం కాదు కదా కదా అది కదా మా నాన్న కదా పేన్ తీసుకుంటుంది వాళ్ళు కదా, కలలు కంటుంది వాళ్ళు కదా, మనకి కలలు లేవు కదా. మన ఎడ్యుకేషన్ లో కాన్సన్ట్రేషన్ లేదు అంటే చదవటం వల్ల లాభం ఏంటో, చదవకపోవటం వల్ల నష్టమేంటో మనకి తెలియదనే కదా. మీలో ఏకాగ్రతను పెంపొందించడానికి, స్టడీస్ లో నంబర్ వన్ గా నిలపడానికి ఫిబ్రవరి 10, 2019 ఆదివారం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు భక్త రామదాసు కళాక్షేత్రం ఆడిటోరియం ఖమ్మం నందు హౌ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్, అదే రోజు అదే వేదికపై 3 గంటల నుండి 6 గంటల వరకు స్టూడెంట్ నంబర్ 1. ఇంకా ఈ ప్రోగ్రాం నందు గోల్ సెట్టింగ్, నెవర్ గివ్ అప్, టైమ్ మేనేజ్మెంట్, పాజిటివ్ ఆటిట్యూడ్, పేరెంట్స్ వాల్యూ, బ్రైట్ ఫ్యూచర్, డ్రీమ్ హై రీచ్ హై అంశాలు కూడా ప్రస్తావించడం ఉంటుంది. ఖమ్మం విద్యార్థులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా మనవి. సీట్లు పరిమితం, సీట్ల రిజర్వేషన్ కొరకు సంప్రదించండి ఖమ్మం యూత్. కాంటాక్ట్ నంబర్స్ 9642041124, 9515116919, 9848533643. డోంట్ మిస్. ఓటమి గెలుపు అనే ఆట మీ మైండ్ సెట్ మీద ఉంది. మీరు కమిటెడా? కమిటెడ్ గా ఉన్న వాళ్ళే సాధించారు. ఏ లక్ష్యం అయిపోయితే నువ్వు అడుగులేస్తూ వెళ్తున్నావో, ఏ లక్ష్యం అయితే నువ్వు దూసుకుంటూ వెళ్తున్నావో, తగలరాని ఎదురు దెబ్బలు తగులుతాయి, సమస్యలు వస్తాయి, అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. ఇవన్నీ కూడా నీకు నీ లక్ష్యం పెడుతున్న పరీక్షలు. ఆ పరీక్షల్లో ఆగిపోతావా, నిలబడిపోతావా, ఎదుర్కొని ముందుకెళ్తావా? సమస్యను చూసి భయపడకూడదు, సమస్యను చూసి లక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే నీ ఫోకస్ సమస్యల మీద ఉంటుందో అప్పుడు నీకు లక్ష్యం కనిపించదు. నీ ఫోకస్ లక్ష్యం మీద ఉంటుందో నీకు సమస్యలు కనిపించవు. గడుపుతున్న ప్రతిరోజు మన కోసమే, మనం నిర్మిస్తున్న ప్రతి గంట మన భవిష్యత్తే, మరొకరిది కాదు. అలాంటి ఎన్ని లక్షల సెకండ్లు మన జీవితంలో వృధా చేస్తున్నాం, దానికి విలువ లేదు. Value your time.